దాదాపు మూడు నెలల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ వైఎస్ జగన్ల మధ్య ఆరోసారి సుదీర్ఘ సమావేశం జరిగింది. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశం సుమారు 6 గంటల పాటు కొనసాగింది. అపరిష్కృతంగా మిగిలిపోయిన రాష్ట్ర విభజన అంశాలపై ముఖ్యమంత్రులిద్దరూ ఈ సమావేశంలో చర్చించారు. విభజన సమస్యలు, గోదావరి జిల్లాల మళ్లింపు వంటి కీలక అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిపారు ఇద్దరు సీఎంలు. తెలంగాణ ఏపీ సీఎంలు కేసీఆర్ వైఎస్ జగన్ల మధ్య సుదీర్ఘ సమావేశం జరిగింది. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశం సుమారు 6 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో విభజన సమస్యలు, గోదావరి జలాల మళ్లింపుతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం, విభజన చట్టం 9-10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. అపరిష్కృతంగా మిగిలిపోయిన రాష్ట్ర విభజన అంశాలపై ముఖ్యమంత్రులు ఇద్దరు చర్చించారు. షెడ్యూల్ 9-10 ఆస్తుల విభజన, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, విద్యుత్ ఉద్యోగుల విభజన, ఏపీ పౌర సరఫరాల శాఖకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన క్యాష్ క్రెడిట్, పోలీసు ఉద్యోగుల ప్రమోషన్లు, ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలు తదితర అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పరస్పరం చర్చించుకోవాలని సీఎంలు ఇద్దరు నిర్ణయించుకుని ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో భాగంగా తెలంగాణ సీఎస్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర అధికారుల బృందం ఏపీకి రానుంది. అలాగే ఏపీ అధికారుల బృందం కూడా హైదరాబాద్ లో తెలంగాణ అధికారులతో చర్చించనుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పరం పరిష్కరించుకోవాలని, దీనికోసం తరచుగా సమావేశాలు నిర్వహించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిశ్చయించారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం అంశంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు. రెండు రాష్ట్రాల్లో తాగునీరు, సాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు జలాల తరలింపు అంశాలపైన మాట్లాడుకున్నారు. ఇరు రాష్ట్రాల హక్కులకు భంగం రాకుండా, వారి అవసరాలకు విఘాతం కలగకుండా కృష్ణా గోదావరి నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నిర్మాణాత్మక ప్రణాళికల తయారీకి ఉభయ రాష్ట్రాల ఇంజనీర్లు సమావేశం కావాలని, అన్ని రకాల ప్రతిపాదనలను తయారు చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిశ్చయించారు. ఏపీ సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం కావడం పట్ల టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ఏకాంత సేవలో జగన్ తరించిపోతున్నాడని వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. 6 సార్లు కేసీఆర్ తో భేటీ అయిన వైఎస్ జగన్ సెక్షన్ 9, సెక్షన్ 10 ఆస్తుల గురించి కానీ, పోలవరంపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసులను ఎత్తివేసే విషయం గురించి కానీ చర్చించారా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ తో చర్చల ద్వారా రాష్ట్రానికి ఏ ప్రయోజనాలు చేకూర్చారో చెప్పాలని ట్వీట్ చేశారు. తాము తన పిల్లలను తానే చంపుకుని తినేలా సీఎం జగన్ మన రాష్ట్ర ప్రయోజనాలను చంపి పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడని మండిపడ్డారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల సీఎంలు తాజాగా జరిపిన సుదీర్ఘ చర్చలపై విస్తృత స్థాయిలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశంపై విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.